ఇండే ఇండస్ట్రీ జీ ఇన్ ఇ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పారిశ్రామిక రంగంలో జరిగిన వృద్ధి రేటును ఒకసారి గమనిస్తే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఒక్కసారి అందరూ కూడా పారిశ్రామిక రంగం గురించి చంద్రబాబు నాయుడు గారు రకరకాల అబద్ధాలన్నీ కూడా ప్రొపగేట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ ఫిగర్స్ చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన లెక్కలు ఒకసారి చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నాటికి రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అంటే జీవీఏ అంటే ఉత్పత్తి విలువ మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి విలువ జీవీఏ మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నాటికి లక్ష ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఒక కోటి రూపాయలైతే విత్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక వృద్ధి రేటు పదకొండు పాయింట్ తొమ్మిది రెండు శాతంతో లక్ష ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఒక కోటి అయితే ఈయన ఐదు సంవత్సరాల పాలనలో ఆయన మొదలుపెట్టే నాటికి లక్ష ఏడు వేల కోట్లుంటే ఆయన పాలన ముగిసే నాటికి లక్ష ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఒక కోటి మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి విలువ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా అది మూడు లక్షల నలభై ఒక్క వేల కోట్లకు పోయింది విత్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ విత్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ ఇదే దేశంతో కూడా కంపేర్ చేస్తే ఇదే దేశంతో కూడా కంపేర్ చేస్తే పారిశ్రామిక రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ జీవి అంటే ఉత్పత్తి విలువ ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో దేశంలో పదకొండో స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంటే దేశంలో పదకొండో స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంటే ఇది పరిక్యాపటం ఇది దేశంలో పదకొండో స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంటే ఇదే ఇండస్ట్రీ జీవీఏ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మన హయాంలో ఏకంగా ఎనిమిదో స్థానంలోకి వచ్చినాం పారిశ్రామిక రంగంలో జీబీఏలో రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి చివరి సంవత్సరంలో దేశంలో మనం పదకొండవ స్థానంలో ఉంటే లక్ష ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయల జీబీఏతో రెండు వేల మన ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు హయాంలో వచ్చేసరికి ఏకంగా మూడు లక్షల పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో ఏకంగా ఎనిమిదో స్థానం మనం వచ్చాం మూడు లక్షల నలభై ఒక్క వేల కోట్లతో ఏకంగా ఎనిమిదో స్థానంలోకి వచ్చాం దేశంలో కూడా ఒకసారి ఈ జీవిఏ కంపారిజన్ చేస్తే ఏపీ ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ పన్నెండు పాయింట్ ఆరు ఒక శాతం ఉంటే దేశంలో సగటు దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ జీవి దేశం మొత్తం ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు శాతం అంటే ఆంధ్ర రాష్ట్రం దేశం కన్నా నాలుగు శాతం ఎక్కువతో అడుగులు ముందుకు వేస్తా ఉంది ఇక్కడే ఇదే సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తన బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ కూడా ఒకసారి బయటకు దిద్దాం ఎందుకంటే ఇదే బడ్జెట్తో పాటు ఆయన అంతటా ఆయనే ఆయన హయాంలో ఆయన ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ ఒక్కసారి బయటకు తీస్తే ఆ సోషో ఎకనామిక్ సర్వేలో తాను రిపోర్ట్ తాను సోషో ఎకనామిక్ రిపోర్ట్ పేజ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ అటువైపు ఉన్న టేబుల్ ఒకసారి చూడండి పేజ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ చూస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇది కొంచెం బ్లోఅప్ చేయడం ఆ పక్క కొంచెం కొంచెం బ్లోప్ చేస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కేవలం ఆయన హయాంలో ఎనిమిది లక్షల అరవై ఏడు వేల మందికి మాత్రమే ఉద్యోగాలకు అందుబాటులోకి తీసుకురాగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఇది వైఎస్ఆర్సిపి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏకంగా ముప్పై రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఉద్యోగాలు వైఎస్ఆర్సిపి కల్పించినట్టుగా ఆయనంతట ఆయనే ఆయన ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ బడ్జెట్ డాక్యుమెంట్స్తో ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్తో ఆయనంతట ఆయనే ఒప్పుకుంటూ ప్రవేశ అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు చంద్రబాబు నాయుడు అంతటి చంద్రబాబు నాయుడే ఆయన ఐదు సంవత్సరాలకు సంబంధించిన ఆయన డేటా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోకి సంబంధించిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంబంధించిన డేటా సోషో ఎకనామిక్ సర్వే పేజ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్లో ఆయనంత ఆయనే సోషియో ఎకనామిక్ సర్వే ద్వారా చూపించిన డేటా ఆయన ఐదు సంవత్సరాలలో ఎంఎస్ఎంఈల ద్వారా క్రియేట్ అయిన ఉద్యోగాలు ఎన్ని అని చూస్తే ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఉద్యోగాలు మాత్రమే ఆయన క్రియేట్ చేయగలిగితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఉద్యోగాలు క్రియేట్ అయినాయని చెప్పి ఒప్పుకుంటూ ఆయనంతటా ఆయనే చూపించిన డేటా